ఎన్నికల కమిషన్ కుమ్మక్కు కేసీఆర్ తో అంతర్గత ఒప్పందం బీజేపీ వ్యూహం అమలు చేస్తున్న ఈసీ బీఆర్ఎస్ ను గెలిపించేందుకు బీజేపీ ఆరాటం నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది ఉద్యోగులకు విధులు కేవలం పది శాతం మందికే పోస్టల్ బ్యాలెట్లు మిగతా వారికి మొండి చేయి చూపిన ఈసీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఆపేందుకే సర్కార్కు అనుకూలంగా ఉన్న సంఘాలకే ఓకే ఫలితాలపై పోస్టల్ బ్యాలెట్ల ప్రభావం గతంలోని కొన్ని నియోజకవర్గాల్లో ఫలితాలు డిసైడ్ అయిన ఈ విధంగానే ఇక ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి మీరు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రోజు రోజుకి హీటెక్కిపోతున్నాయి పారదర్శకంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం ఒక పార్టీకే కొమ్ముగాస్తోంది అధికార బీఆర్ఎస్ పార్టీకి ప్రచార పర్వంలో సహకరించడమే కాదండోయ్ ఈసారి ఏకంగా ఎన్నికల పోలింగ్ ఫలితాల్లోనూ బీఆర్ఎస్ పార్టీకి మేలు చేకూర్చేలా పావులు కదుపుతోంది తెర వెనుక కేంద్ర ప్రభుత్వం ఉండి ఆడిస్తున్న గేమ్ లో ఈసీ తన పరిధిని దాటి అధికార బీఆర్ఎస్ పార్టీకి అండదండలు అందిస్తోంది ఇప్పటికే రైతు బంధు పథకాన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తుండగా తాజాగా మరో కొత్త వివాదానికి ఎన్నికల సంఘం ఆజ్యం పోస్తుంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విధుల్లో పదమూడు శాఖలకు లక్షల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు అయితే వీరు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ఓటును కల్పించిన సంగతి తెలిసిందే అయితే ప్రస్తుతం నాలుగున్నర లక్షల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తుంటే కేవలం పది శాతం మంది ఉద్యోగులకే పోస్టల్ బ్యాలెట్ ఓటు కట్టబెట్టడం వెనుక కేంద్రంలోని బీజేపీ వ్యూహం పక్కాగా అమలవుతుందని చెప్పాలి పది శాతం మంది ఉద్యోగులకే పోస్టల్ బ్యాలెట్లు తెలంగాణ వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో బీఆర్ఎస్ ఎన్నికల బీఆర్ఎస్ ఎన్నికల సంఘం పక్క ప్రాంతం గే ఆడుతుందనే అంశం బహిర్గతమైంది రాష్ట్రం మొత్తంలో నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు ఉంటే ఇప్పటి వరకు కేవలం యాభై ఆరు వేల మంది ఎన్నికల సిబ్బంది మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీఆర్ఎస్తో చేతులు కలపడంతో గత గత బీజేపీ బీజేపీ పూర్తిగా తన మార్చుకుంది అయితే తమ పార్టీ అభ్యర్థులు గెలవడం కంటే గెలిపించేందుకు కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఆపడం కోసం ఎన్నికల సిబ్బంది ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వడం లేదు ఇదే సమయంలో రాష్ట్ర సర్కార్కు అనుకూలంగా ఉన్న కొన్ని యూనియన్లకు మాత్రం ఈసీ పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పిస్తుంది దీంతో బీఆర్ఎస్ ఎన్నికల కమిషన్ కుమ్మక్కైందనే విషయం తేట కావాలనే ఎన్నికల సంఘం తాత్సారం చేస్తుంది ఇంకెప్పుడు ఇస్తారు వాళ్ళకి బ్యాలెట్లు పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వడం లేదు ఉద్యోగులకు కేసీఆర్ వ్యతిరేకంగా ఓటేస్తారని వేస్తారని ఇది ద్రోహం ఇది మోసం ఇది కుట్ర